జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. 5వ తరగతి పాఠ్యాంశం. మనకు పాలు, మాంసం, గుడ్లు, చర్మం లాంటివన్నీ జంతువుల నుండే లభిస్తాయి. జంతువులు రవాణాకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనకి జంతువుల నుండి లభించేటువంటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ విసనకర్రను చూడండి, దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో తయారు చేసి సంతలలో అమ్ముతారు. పెండ్లలో కొంతమంది ధనికులు ఇళ్లల్లో కూడా గోడలకి ఈ నెమలి పించాల్ని అలంకరిస్తూ ఉంటారు. వెనకటి కాలంలో రాజుల పక్కన చిలకెత్తలు ఈ నెమలి పించాలతో విసనకర్రలాగా ఊపుతున్నట్లు గమనించవచ్చు. గవ్వలు, సముద్ర జీవులు తమ రక్షణ కోసం ఈ గవ్వల్ని ఉత్పత్తి చేస్తాయి. వాటిని మనకి అలంకరణ కోసం, వివిధ రకాల ఆటల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ముత్యాలు, ఇవి సముద్రంలో ఆలిచిప్పల్లో తయారవుతూ ఉంటాయి. స్త్రీలు ఆభరణాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. తేనె కీటకం, ఇది పువ్వుల చుట్టూ తిరిగి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి తేనెను తయారు చేస్తుంది. ప్రకృతిలో చెడిపోని వస్తువు ఏదైనా ఉన్నది అంటే తేనె. తేనె అతి తీయగా ఉంటుంది. బ్యాక్టీరియాలు కూడా నివసించలేవు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. విద్యార్థులు, మీరు కూడా ఈ తేనెను తినవచ్చు. పట్టు చీర, ఈ పట్టు కీటకాలను ఈ దారాన్ని తయారు చేస్తూ ఉంటాయి. ఉన్ని, గొర్రెల యొక్క శరీరంపై ఉన్నటువంటి వెంట్రుకల సహాయంతో ఉన్ని తయారవుతుంది. ఈ ఉన్ని సహాయంతో మనం చలికోటు లాంటివి తయారు చేసుకుంటూ ఉంటాం. మెరైనో జాతి గొర్రె శరీరంపై ఎంత ఉన్ని ఉన్నదో చూడండి. ఉన్నితో తయారైనటువంటి కార్పెట్లు, పశువుల యొక్క కొమ్ములతో తయారు చేసినటువంటి మన చొక్కాలకు ఉండేటువంటి గుండీలు, కాకినాడలో ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు 30 దాకా ఉన్నాయి. వీరు తయారు చేసే గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి ఎన్నో జంతువుల నుండి మనకి ఎన్నో రకమైనటువంటి ఉపయోగాలు లభిస్తూ ఉన్నాయి. మీ గ్రామంలో కూడా ఏ జంతువు నుండి మనము ఆహారాన్ని కానీ రవాణాన్ని కానీ పొందుతున్నామో ఒక పట్టిక రూపంలో తెలపండి. ఈ ఛానల్లోని వీడియోలన్నీ విద్యార్థులకు ఉచితం.